హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు నేను ఇప్పటివరకు మన ఛానల్లో M1, M2, DM, ఫ్లాట్, COSM, ప్రాబబిలిటీ, ఎవ్రీథింగ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు నుంచి మీరా మా మేడం మీకోసం ఇంజనీరింగ్ డ్రాయింగ్, దీన్ని మనం ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అంటాము, అవునా? ఇదేంటంటే చాలామంది భయపడిపోతారు, ఓ వెంబేలెత్తుతారు, చాలా టఫ్ ఉంది, చాలా కష్టం అవుతుంది మాకు నేర్చుకోవడం అనే వాళ్ళందరి కోసం చాలా ఈజీగా మీకు అర్థం కావడానికి నేను యూనిట్ వైజ్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. యాక్చువల్ డ్రాయింగ్ అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. డ్రాయింగ్ అంటే ఏంటి బేటా? డ్రాయింగ్ అంటే మేడం అదొక ఆర్ట్, అదొక కళ. సింపుల్గా చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్, అవునా? ఆర్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ని మనం డ్రాయింగ్ అంటాము. డ్రాయింగ్లో మనకు డిఫరెంట్ వెరైటీ క్యాటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ మనము అవర్ ఫస్ట్ టాపిక్ ఈ స్కేల్స్. యాక్చువల్గా స్కేల్స్ అంటే ఏంటి మేడం? మనం రోజు యూజ్ చేసుకుంటే మనకు తెలుసు కదా, పెన్, పెన్సిల్, స్కేల్, ఎరైజర్, అందులో స్కేల్. ఆ స్కేల్ని మీరు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు డ్రాయింగ్లో? అసలు స్కేలింగ్ అంటే ఏంటి చెప్పండి? స్కేలింగ్ అంటే ఇప్పుడు నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షూ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను, లేదా ఒక కబోర్డ్ వర్క్ చేయించాలనుకుంటున్నాను. వాటిని ఏం చేస్తాను నేను? స్కేలింగ్ చేస్తాను. స్కేలింగ్ అంటే ఏంటిది? హైట్ ఎంత, అవి ఎంత ఉండాలి అనేది స్కేలింగ్. స్కేలింగ్ ఆఫ్ ఎనీథింగ్ మీన్స్ ఒక బిల్డింగ్ తాలూకు స్కేలింగ్ చేయడం కానీ, వాటిని మనం స్కేలింగ్ చేయడం అంటే మెజర్ చేయడం అన్నట్టు. ఇప్పుడు నా షూ అనుకోండి, నేను ఫస్ట్ స్కేల్తో దాన్ని కొలుచుకుంటాను, పాదాన్ని ఏంటి స్కేల్ చేస్తాను ఇది ఏ సైజ్ అని. అంటే స్కేలింగ్ ఆఫ్ ద మెజర్మెంట్, ఓకే? అంటే మెజర్మెంట్ని స్కేల్ చేస్తుంది. ఇప్పుడు ఆ స్కేల్, యాక్చువల్గా స్కేల్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అని అంటే 3 different varieties మనకు ఉంటాయి. యాక్చువల్గా సిలబస్లో తెలుసు మనకు అవి, ప్లెయిన్ స్కేల్, డయాగనల్ స్కేల్ అండ్ వెర్నియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్కేలింగ్లో మనకి ఎన్ని టైప్స్? ఇప్పుడు సపోజ్ నేను ఒక బిల్డింగ్ తీసుకుంటున్నాను బేటా, మీ కాలేజ్ బిల్డింగే తీసుకోండి. దాన్ని ఏం చేస్తానంటే, మీ కాలేజ్ బిల్డింగ్ చూడడానికి ఒక 2-3 acres ఉంది, కానీ మీ కాలేజ్ బిల్డింగ్ తాలూకు దాన్ని డిజైన్ చేసినప్పుడు సివిల్ ఇంజనీర్ ఏం చేశారంటే A4 ఆర్ A6 ఆర్ A8 పేపర్లో డిజైన్ చేసినారు, అవునా? అంటే ఏంటిది, బిల్డింగ్ తాలూకు మెజర్మెంట్స్ని తగ్గించి పేపర్లో రిప్రజెంట్ చేశారు. అంటే కుదించి గీశాడు, అవునా? తగ్గించి గీశాడు అంటే లెస్ దెన్, అవునా? తగ్గించి గీస్తే దాన్ని ఏమంటామంటే రెడ్యూసింగ్ స్కేల్ అంటాము, అవునా? ఒకవేళ చిన్న ఆటమ్, ఏదైనా మైక్రోస్కోప్ తీసుకొని చిన్న ఆటంలో ఉన్నటువంటి ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు మనం వాటిని ఏం చేస్తాము? చిన్నదాన్ని మైక్రోస్కోప్ ఎన్లార్జ్ చేస్తాము, అవునా? ఎన్లార్జ్ చేసి చూస్తాం కాబట్టి దాన్ని ఏమంటామంటే ఎన్లార్జింగ్ స్కేల్ అంటాం, దీన్ని రెడ్యూసింగ్ అంటాం. తగ్గించి గీస్తే, పెంచి గీస్తే దాన్ని ఏమంటాం? ఎన్లార్జింగ్ స్కేల్ అంటాం. ఇంకొకటి, యాజ్ ఇట్ ఈజ్గానే గీయాల్సి వస్తుంది కొన్ని క్రైటీరియాలో, అదేంటో నేను అది డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. అండ్ యాజ్ ఇట్ ఈజ్గా గీసామనుకోండి దాన్ని ఏమంటాం? ఫుల్ సైజ్ స్కేల్ అంటాం. అంటే మనకు ఇప్పుడు స్కేల్స్లో ఎన్ని రకాలు? నార్మల్ ఒకటి, ఇప్పుడు 1 తీసుకోండి, ఇచ్చినటువంటి స్కేల్ అనేది లెస్ దెన్ 1 ఉందనుకోండి బేటా, రెడ్యూసింగ్ స్కేల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వాల్యూకి చెప్తున్నాను. ఈక్వల్ టు 1 ఉంటే ఫుల్ సైజ్ స్కేల్, అండ్ గ్రేటర్ దెన్ 1 ఉంటే ఎన్లార్జింగ్ స్కేల్ అంటాం. ఈ విధంగా మనం వాటిని కనుక్కుంటాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ యాక్చువల్ స్కేల్ అనేది, ఈ స్కేల్స్ మెజర్మెంట్ అనేది ఒక ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏంటి అంటే, దట్ ఈజ్ వాట్ అవర్ ఆర్ఎఫ్, ఓకే? దీన్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తాము అంటే, ఇంకొకటమ్మా, ఈ ఆర్ఎఫ్ని ఏమంటామంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. ఆర్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. దీన్ని మీరు ఆర్ఎఫ్ అని రాయండి, ఫుల్గా రాయండి ఎగ్జామ్లో. ఈ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ని మనం ఎందుకు వాడతారు? మేడం, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ లేకుండా నేను స్కేల్స్ అని కన్స్ట్రక్షన్ చేయలేనా అంటే చేయలేము. ఎందుకంటారా? సపోజ్ ఇది చూడండి, ఇది 2 centimeters ఆర్ సమ్ ఇటు ఉంది బోర్డ్, ఇటువైపు అనేది నాకు తక్కువ ఉంది, ఇటువైపు ఎక్కువ ఉంది. దాని బదులు నేను ఇటు 2 తీసుకొని, ఇటు 4 తీసుకొని, అండ్ టాప్ 5 తీసుకొని, 6 ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే బోర్డుకి ఒక పర్ఫెక్ట్ సైజ్ మెజర్
మెజర్మెంట్ అనేది ఉండదు, అడ్డదిడ్డంగా ఉంటుంది బోర్డు, అవునా? అదేవిధంగా రియల్ లైఫ్లో కూడా బిల్డింగ్ తాలూకు, ఇప్పుడు సపోజ్ ఒక వాల్ 2 సెంటీమీటర్స్ ఉంది, 2 మీటర్స్, ఇంకొక వాల్ 2 సెంటీమీటర్స్, ఇంకొకటి 2 మిల్లీమీటర్స్, అలా తీసుకుంటే నీకు ఒక షేప్ అనేది ఉండదు, అడ్డదిడ్డంగా ఉంటుంది. అందుకని అలా లేకుండా పర్ఫెక్ట్గా రావడానికి మనం రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది వాడతాము. ఈ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ తాలూకు ఫార్ములా ఏమంటే చూడండి, డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్, డైమెన్షన్స్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్స్. ఒరిజినల్ డైమెన్షన్స్ ఏమంటున్నాను నేను, డైమెన్షన్స్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్స్, అవేంటో నేను మీకు చెప్తాను చూడండి. ఈ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది లెస్ దెన్ 1 ఉంటే రెడ్యూసింగ్ స్కేల్, ఈ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది ఈక్వల్ టు 1 ఉంటే ఫుల్ సైజ్ స్కేల్, ఈ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే నేను ఎన్లార్జింగ్ స్కేల్ అని అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఫర్ సపోజ్ 1 సెంటీమీటర్ ఉన్నటువంటి లైన్ని నేను, సారీ ఫస్ట్ 1 మీటర్ తీసుకుందాం, 1 మీటర్ ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను, 1 మీటర్ ఉన్నటువంటి లైన్ని 1 సెంటీమీటర్కి గీయాలి. 1 మీటర్ ఉన్నటువంటి లైన్ని 1 సెంటీమీటర్లో గీశారు అంటే ఇది రెడ్యూసింగా, ఫుల్ సైజా అండ్ ఎన్లార్జింగ్ అని ఎలా చెప్తాము? దీనికి ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మన రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈ ప్రాబ్లమ్కి మీరు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది ఎలా చేస్తారు బేట? రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అంటే నేను ఏమని చెప్పాను, డైమెన్షన్స్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్స్ అని చెప్తున్నాను. డైమెన్షన్స్ ఆఫ్ డయాగ్రామ్ అని అంటే ఏమంటున్నాను, డైమెన్షన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 1 మీటర్ని 1 సెంటీమీటర్కి గీయాలి, అవునా? అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్లో మనకి డైమెన్షన్స్ ఆఫ్ డయాగ్రామ్ ఎంత గీయాలంట, 1 సెంటీమీటర్. వాట్ ఈజ్ ద ఒరిజినల్ డైమెన్షన్, 1 మీటర్, అవునా? 1 మీటర్ మనకు తెలుసు, మీటర్ని సెంటీమీటర్ని మీటర్లకి మార్చాలి అంటే ఏమవుతుంది, 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు దీన్ని నేను ఏమని రా సారీ 1 మీటర్ ఈక్వల్ టు దీన్ని సెంటీమీటర్స్లో ఏమని రాస్తాను, 100 అని రాస్తాను. అంటే నేను ఏమని రాయాలి, మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు సెంటీమీటర్ ఏమవుతుంది, 1/100 అవుతుంది, అవునా? 1/100 ఇది మీటర్లోనే ఉంది కదమ్మా, మీటర్ ఆర్ సెంటీమీటర్, ఎస్. ఇది ఎన్లార్జింగ్ స్కేలా, ఏ స్కేల్ అవుతుంది బేట, ఇది 1 సెంటీమీటర్ బై 1 మీటర్, ఒక 1/100 అని తీసుకుంటే ఇది నాకు ఎందులో వచ్చింది, ఇప్పుడు నాకు ఇది సెంటీమీటర్లోకి వచ్చింది. మీటర్ని సెంటీమీటర్లోకి రాసినప్పుడు 100, అవునా? 1/100 బోత్ ఆర్ సెంటీమీటర్స్, ఓకే. 1/100 అయినప్పుడు నాకు ఈ 1/100 అనేది ఏంటిది ఇక్కడ, దిస్ 1/100 ఈజ్ లెస్ దెన్ 1, అవునా? అంటే దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ రెడ్యూసింగ్ స్కేల్. దిస్ ఈజ్ వాట్, రెడ్యూసింగ్ స్కేల్. అర్థమైంది ఎగ్జాంపుల్? సేమ్ యాజ్ ఐ కన్సిడర్ వన్ మోర్, 1 సెంటీమీటర్ ఉన్న లైన్ని, 1 సెంటీమీటర్ ఉన్నటువంటి లైన్ని 1 సెంటీమీటరే గీయండి అంటున్నాడు. అంటే దీనికి రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఏముంటుంది, యాక్చువల్ డైమెన్షన్, ఒరిజినల్ ఏంటిది, ఇది డైమెన్షన్స్ ఆఫ్ డయాగ్రామ్ బై, సారీ డైమెన్షన్స్ అంటే ఇది డైమెన్షన్స్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్, 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ అంటే దెర్ ఇస్ నో చేంజ్, 1 వస్తుంది. అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ 1 వస్తుంది అంటే దీన్ని నేను ఏమంటాను, ఫుల్ సైజ్ స్కేల్. అర్థమైందా బేట? ఫర్ ఎగ్జాంపుల్ ఐ కన్సిడర్ వన్ మోర్, 1 సెంటీమీటర్ ఉన్నదాన్ని, ఇప్పుడు దీనికి ఉల్టా తీసుకుంటున్నాను, ఏం తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి, 1 సెంటీమీటర్ ఉన్నటువంటి లైన్ని నేను 1 మీటర్కి గీయాలి అంటే ఎన్లార్జ్ చేయాల్సి వస్తుంది ఐ థింక్ ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను దీనికి రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే డైమెన్షన్స్ ఆఫ్ డయాగ్రామ్, డైమెన్షన్స్ ఏమున్నాయి ఇక్కడ నాకు, ఇది ఈ డైమెన్షన్లో గీయాలి, మనం గీస్తున్నటువంటి డైమెన్షన్స్. వాట్ ఈజ్ ద ఒరిజినల్ డైమెన్షన్, 1 సెంటీమీటర్, అవునా? ఇప్పుడు నాకు ఇదేమవుతుంది చెప్పండి, ఇదేమవుతుంది, మీటర్ని సెంటీమీటర్స్లోకి మార్చాను అనుకోండి, ఇది నాకు సారీ సెంటీమీటర్ని ఇప్పుడు మార్చాను అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, సెంటీమీటర్ని 100/1 అవుతుంది. మీటర్ని సెంటీమీటర్లోకి రాసినప్పుడు నాకు అది ఏమవుతుంది,
హండ్రెడ్ అవుతుంది. అవునా, ఇక్కడ ఇది 100/1 అంటే ఏంటిది, నాకు ఇక్కడ 100 వస్తుంది. అవునా, ఆ మరి 100 అనేది ఏంటిది, గ్రేటర్ దెన్ 1. గ్రేటర్ దెన్ 1 ఉంటే నేనేమంటున్నాను దాన్ని, ఎన్లార్జింగ్ స్కేల్, ఎన్లార్జింగ్ స్కేల్. అవునా, ఇప్పుడు అర్థమైంది కదా. రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఐదర్ ఇట్ మే బీ రెడ్యూసింగ్, ఆర్ ఇట్ మే బీ ఫుల్ సైజ్, ఆర్ ఇట్ మే బీ ఎన్లార్జింగ్ స్కేల్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. జస్ట్ నోట్ డౌన్. దీని తర్వాత కొన్ని కన్వర్జేషన్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. ఏంటిది, ఏం కన్వర్జేషన్స్, మిల్లీమీటర్స్ని సెంటీమీటర్స్, సెంటీమీటర్స్ని డెసిమీటర్, డెసిమీటర్ని మీటర్స్, మీటర్ టు డెకామీటర్, డెకా టు హెక్టా, హెక్టా టు కిలోమీటర్, అది ఎలానో నేను చెప్తాను. జస్ట్ నోట్ డౌన్. ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పటివరకు మనము లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు ఉంటే అది ఏ టైప్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టరో చెప్పాను. ఇంకొకటి ఏంటంటే, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది 3 వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇచ్చినటువంటి ప్రాబ్లం అంటే డైరెక్ట్ మనకి రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇవ్వరు, మనం ఐడెంటిఫై చేయాలి రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్, వెదర్ ఇట్ మే బి లీనియర్ ఆర్ ఏరియా ఆర్ వాల్యూమ్, ఈ మూడింటిలో ఇస్తారు, దాన్ని మనం కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ కనుక్కొని అప్పుడు మనం ప్రాబ్లంలో తీసుకోవాలి. దీనికి ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కంటిన్యూషన్ ఏంటంటే, లీస్ట్ టు గ్రేటెస్ట్ యూనిట్స్. ఇది జస్ట్ రిమెంబర్ ఆల్ దీస్ వాల్యూస్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ప్రతి ప్రాబ్లంలో ప్రతి డ్రాయింగ్లో యూజ్ అవుతుంది. లీస్ట్ టు గ్రేటెస్ట్ యూనిట్స్ కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, తెలిసినా కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి బిడ్డ. ఫస్ట్ మిల్లీమీటర్, మిల్లీమీటర్ తర్వాత ఏముంటుంది, సెంటీమీటర్, సెంటీమీటర్ నుంచి డెసిమీటర్, డెసిమీటర్ టు మీటర్, మీటర్ టు డెకామీటర్, డెకా టు హెక్టోమీటర్, హెక్టో టు కిలోమీటర్. మరి మీటర్ నుంచి హెక్టో కిలోమీటర్లోకి రాయాలంటే ఎలా రాయాలి మేడం అంటారు కొంతమందికి. మీటర్ టు మిల్లీమీటర్ టు మీటర్కి కన్వర్జేషన్ ఎలా, మరి మీటర్ టు మిల్లీమీటర్కి ఎలా అనేది నేను చెప్తాను, వినండి. మనకి ఫస్ట్ రిమెంబర్ ద పాయింట్, 10 mm = 1 cm. ఏంటి మనకి, 10 mm = 1 cm. అవునా, మరి 10 cm అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది, 10 cm = 1 dm. మరి 10 dm = వాట్, 10 dm = వాట్ 1 m, రైట్? అండ్ 10 m = వాట్, 10 m = 1 dm, 1 dm = వాట్, 10 hectometers, అంతే కదా, సారీ 10 dm = 1 m అవుతుంది, 10 m = 1 dm అవుతుంది, 10 dm ఏమవుతుంది, 1 hectometer అవుతుంది. అవునా, మరి 10 hectometers ఏమవుతుంది మనకి, 1 km అవుతుంది. అవునా, ఎప్పుడైనా ఇప్పుడు ఇది అండి, ఇది కన్వర్జేషన్. మరి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ కన్సిడర్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, ఎలా అంటే రివర్సింగ్ ఆర్డర్ చూడండి. మీటర్, అవునా, మీటర్ని నేను మిల్లీమీటర్లోకి కన్వర్ట్ చేయాలి. రెడ్ పెన్ ఎంతో రాస్తున్నాను, ఈ రివర్సింగ్ ఆర్డర్ మీటర్ని mm లోకి రాయాలి. అంటే 1 m = ఎన్ని మిల్లీమీటర్స్ అని అడిగితే, 10 × 10 × 10, ఎన్నండి, 10 × 10 × 10, ఎన్ని మిల్లీమీటర్స్, 1000 mm. డన్. మరి 1 m = ఎన్ని సెంటీమీటర్స్, ఇక్కడికి మాత్రమే, ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే, అంటే 1 m = ఎన్ని సెంటీమీటర్స్, 10 × 10 ఓన్లీ 100 cm. ఈ విధంగా అటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఇంటూ 10 యాడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ హెక్టో టు మీటర్, హెక్టో టు మీటర్ ఏమవుతుంది, 1 hectometer. మీటర్లో ఏమని రాస్తాం మనం, 10 × 10, ఓకే, 100 meters. ఈ విధంగా మరి ఈ ఆర్డర్లో
బ్లూ పెన్తో రాస్తా చూడండి. ఈ ఆర్డర్లో ఇటు ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఇటు నుంచి అటు వెళ్తాను. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు డివిజన్లో వస్తుంది. 1 మిల్లీమీటర్ని నేను డెసిమీటర్ ఆర్ డెకామీటర్, ఫస్ట్ డెసిమీటర్లో రాస్తాను. 1 మిల్లీమీటర్ని డెసిమీటర్లో ఏమవుతుంది, 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ బేటా, 1/10 × 10. ఓకే, ఇక్కడ 1 మీటర్, ఓకే ఫైన్ ఫైన్. ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు డివిజన్లోకి వెళ్తుంది, 1/100 డెసిమీటర్. అర్థమైందా? ఈ విధంగా రాస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెసి టు మీటర్ టు డెసి వెళ్ళాలనుకోండి, అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 1/10 డెసిమీటర్స్, సారీ డెకామీటర్స్. ఓకే, డెకామీటర్స్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, మనకి ఇందులో ఇంచు, ఫీట్, యార్డ్ అనేది కూడా మీకు తెలియాలి. అవి చెప్తాను చూడండి ఇక్కడ, జస్ట్ నోట్ డౌన్. మీకు ఇది కావాలంటే ఇదంతా నోట్ చేసుకోండి స్టఫ్, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంచుకి, ఫీట్కి, యార్డ్కి రిలేషన్ ఏంటి? ఇంచ్, తర్వాత ఫీట్, యార్డ్. ఇంచుకి, ఫీట్కి, యార్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి తెలియాలి ఎన్ని ఇంచులు అయితే ఒక ఫీట్ అవుతుంది అని, తర్వాత ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 12 inches ఇస్ ఈక్వల్ టు 1 feet. ఏంటిది, 12 inches ఇస్ ఈక్వల్ టు 1 feet. 12 inches ఒక ఫీట్ అవుతుంది, అవునా? 12 inches 1 feet అయినప్పుడు మరి 1 feet ఒక యార్డ్ అవ్వాలంటే ఎంత ఉండాలి మనకి, ఎన్ని ఫీట్స్ అయితే యార్డ్ అవుతుంది అని తెలియాలి అని అంటే మీకు ఇంకొకటి తెలియాలి. అసలు యార్డ్ అంటే ఏంటిదంటే ఎలా చెప్తానంటే, 1 inch ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తాను చూడండి, 1 inch ఈజ్ ఈక్వల్ టు 1 inch ఈజ్ ఈక్వల్ టు వాట్, సారీ 1 inch ఈజ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్. అండ్ 1 యార్డ్, యార్డ్ అంటే మనం ఏమని రాస్తాం, మనమి 36 × 2.54 సెంటీమీటర్స్. అండ్ 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 36 inches. ఎందుకు ఇలా రాశానంటే చూడండి అమ్మా, యార్డ్కి ఇంచులో కావాలి, యార్డ్ ఇంచులో కావాలి అని అంటే ఏంటిది, ఎన్ని టైమ్స్ ఉంది నాకు ఇక్కడ, 12, 3 times, అవునా? అంటే దిస్ ఇస్ వాట్, 12 inches ఈజ్ ఈక్వల్ టు 1 feet, అండ్ 1 feet ఈజ్ ఈక్వల్ అంటే, అండ్ 3 feet ఈజ్ ఈక్వల్ టు 1 yard. ఇక్కడ ఇదేంటిది, 3 feet ఈజ్ ఈక్వల్ టు 1 yard. అంటే ఇటు నుంచి ఇటు రావాలంటే 3 × 12, ఓకే 36 inches. అందుకని నేను యార్డ్ అంటే ఏమంటున్నాను, 36 inches, ఎందుకంటే ఇటు నుంచి ఇటు రావాలి, 3 × 12, 36. ఓకేనా? జస్ట్ రిమెంబర్ దీస్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది లీనియర్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, అండ్ ఏరియా ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, వాల్యూమ్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, స్మాల్ ఎగ్జాంపుల్స్తో నేను చెప్తాను. తర్వాత మనం మెయిన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డయాగనల్ స్కేల్, ప్లెయిన్ స్కేల్, వెర్నియర్ స్కేల్ చూద్దాము. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి, అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.